సిగ్నల్స్ ఇవ్వడం టైగర్ ఏంటి అంటే కూడా చట్టప్రకారం తప్పది. దాని అటువంటి వాళ్లకు చిన్న మరీ చిన్న పిల్లలు అయితే ఎన్టీఎస్ లోపు ఉన్న పిల్లలకైతే వాళ్ళని పిలిపించేసేసి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ వాళ్ళ అవమానం సర్వీస్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే మేజర్స్ ఉంటారో 21 ఇయర్స్ నేను అబ్బాయి, 8 ఇయర్స్ నేను అమ్మాయి, వాళ్ళు ఏమన్నా ఇటువంటి వాటికి గురయ్యి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసి అదే మా లోపం ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించాలి, మనం పౌష్టికాహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు రాజేంద్ర గారు మరి క్లియర్ గా చెప్పడం జరిగింది, ఏ సమయంలో ఏమేమి తీసుకోవాలి, అడిషనల్ గా గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు ఏమి అడిషనల్ గా తీసుకోవాలని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం జరుగుతున్నారు. దీనికోసం వారు స్పెషల్ గా ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా అంగన్వాడి కేంద్రాలను ప్రారంభించి మరి అక్కడున్నటువంటి గర్భిణీ స్త్రీ అంగన్వాడి సెంటర్ కు వచ్చి పౌష్టికరమైనటువంటి ఆహారం అట్లీస్ట్ ఒక్క ఫుల్ మీల్ అన్న మంచి వేడివేడి అన్న మరి అదేవిధంగా ఒక ఆకుకూర ఒక కూర లేదంటే పప్పు మరి అదేవిధంగా ఒక గుడ్డు 200 మిల్లీలీటర్ల మరి పాలు మనం ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మరి ఆరోగ్య విషయంలో కానీ మహిళల వేధింపులు కానీ ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా మరి ప్రతి ఒక్కరూ కూడా మనం జాగ్రత్త పడి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కూడా మనం అందరం కూడా అధికారులు నాయకులు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసినట్టయితే సాధ్యమైతేనని కూడా మా యొక్క విన్నపం. దయచేసి మనం అందరం కూడా మన పిల్లలే, మన పిల్లలు ఇప్పుడు మా సోదరుమణి మంజుశ్రీ గారు చెప్పినట్టు మరి అమ్మాయిల మీద ఉన్నది బాధ్యత, బాబుల మీద ఉన్నది తప్పకుండా తల్లిదండ్రుల మీద మరి ప్రతి ఒక్కరి మీద కూడా ఆధారపడిన కనుక మనం అందరం కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. అది మన కరోనా వ్యాధి కూడా మన అందరి 2 సంవత్సరాల నుంచి కూడా పట్టి పీడిస్తుందా కొంత జాగ్రత్తలు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఎవరి మీద ఒకరి మీద బాధ్యత కాదు, మనం అందరం కూడా బాధ్యత వహించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేది మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేది కూడా వాళ్ళందరూ కూడా శ్రద్ధ వహించి మనం తప్పకుండా మన భవిష్యత్ ఏ విధమైన ఆహారాన్ని తీసుకున్నాను, ఏ విధంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకున్న అవసరం ఉన్నది. మరి ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టినట్టయితే చాలా మందిలో కూడా ఒక మార్పు వచ్చి మనం అందరం కూడా ఒక టీం లేక పనిచేసినట్టయితే తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు కూడా సీటింగ్స్ కానీ మహిళల మీద జరుగుతున్నాయి.